ब्रेकिंग न्यूस वच्चिंदी आंध्रप्रदेश लो करोना पॉजिटिव केसुल संख्य 1259 की चेरिंदी మరణాల సంఖ్య 31 గా నమోదైంది 970 మందికి చికిత్స కొనసాగుతుంది ఇక 258 మంది డిశ్చార్జ్ అయ్యారు రైట్ ఇక ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1259 కి చేరింది మరణాల సంఖ్య కూడా ఏదైతే 31 గా నమోదైంది ఇక 970 మందికి చికిత్స కొనసాగుతుంది 250 మంది డిశ్చార్జ్ అయ్యారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుబ్బారావు అందిస్తారు సుబ్బారావు ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే ఏపీలో కరోనా పాజిటివ్ సంఖ్య పెరిగినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రంజిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల బులెటిన్ 138 రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇది గత 24 గంటల్లో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ 24 గంటల కేసుల మొత్తం కూడా నమోదు చేసిన పరిస్థితి కనుక రాష్ట్ర వ్యాప్తంగా హైయెస్ట్ రికార్డు లో ఇప్పటి వరకు 81 కేసులు హైయెస్ట్ రికార్డు 81 అవి ఉన్నాయి ఈ రోజున మరొక కేసు తిరిగి రాష్ట్రంలో 82 కేసులతో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు గత 24 గంటల్లో రాష్ట్రంలో నమోదని ఇందులో ప్రధానంగా సగం కేసులు 82 లో సగం కేసులు దాదాపు 40 కేసులు ఒక కర్నూలు జిల్లాలోనే రావడం అనేది కొంత భయం కలిపేటువంటి పరిస్థితి ఒక్క కర్నూలు జిల్లా నుంచి 40 కేసులు రావటము కర్నూలు జిల్లాలో ఇప్పటికే ఉన్నటువంటి కేసుల సంఖ్య ఏదైతే ఉందో ఆ కేసుల సంఖ్య కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయిన పరిస్థితి కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు చూస్తుంటే కనుక 292 కేసులు ఉంటాయి అది ఒక్కసారిగా 332 కేసులు స్థాయి చేరుతుంది కర్నూలు జిల్లా తర్వాత హైయెస్ట్ కేసులు ఏవైతే ఉన్నాయో అవి గుంటూరు జిల్లాలో వచ్చింది గుంటూరు జిల్లాలో 17 కేసులు నమోదైంది ఆ తర్వాత కృష్ణా జిల్లాలో కూడా నిన్నటి వరకు కూడా కృష్ణా జిల్లాలో 25, 30, 52 ఈ రోజు నమోదానికి కేసులన్నీ కూడా తాజాగా 13కి తగ్గినటువంటి పరిస్థితి ఉంది ఈ 13 కేసులు పెరగడంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా 223 కేసులు నమోదని ఆ తర్వాత మిగిలినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో నామమాత్రంగా నమోదు పరిస్థితి ఒక నెల్లూరు జిల్లాలో 3 కేసులు అదేవిధంగా అనంతపూర్ చిత్తూరు జిల్లాలో 1 చొప్పున కేసులు నమోదని పరిస్థితి ఈస్ట్ గోదావరి కానీ ప్రకాశము శ్రీకాకుళము విశాఖపట్నం విజయనగరము వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఇటువంటి కేసులు కూడా నమోదు కాలేదు ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తమైనటువంటి కేసులు మొత్తం కూడా పత్రికం చేస్తే కనుక ఆ 1259 కేసులు మొత్తం కూడా ఉన్నాయి రంజిత్ అయితే సుబ్బారావు మనం ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే ఏపీలో గణనీయంగా ఏదైతే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అయితే పెరుగుతుంది దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు కరోనా పాజిటివ్ టెస్టులు ఏదైతే ఉంటాయో పరీక్షలు పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం ఆ పెద్ద ఎత్తున చేయటం వల్ల ఎవరైతే పాజిటివ్ సంకేతాలు ఉన్నాయో ఆ పాజిటివ్ సంఖ్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వైద్య సహాయం చేస్తున్నాం అదేవిధంగా నెగిటివ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలర్ట్ చేస్తా ఉన్నాం ఈ సంఖ్య ఈ కేసుల సంఖ్య పెరగడం అనేది ఏమాత్రం కూడా భయానికి సంకేతంగా భావించవద్దు ఇది కేవలం ముందు జాగ్రత్త చర్యగానే ప్రభుత్వం పెద్ద ఎత్తున కేసుల్ని ఆ పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడం వల్ల ఆ ప్రజలకి మేలు జరుగుతున్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తా ఉన్నారు రంజిత్ రైట్ థ్యాంక్ యూ సుబ్బారావు